నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను గోశామేల్కి వచ్చేసిన మన మహాగణపతి అసోసియేషన్ వాళ్ళ మండపం అనమాట. స్పెషల్ థ్యాంక్స్ టు వెంకటన్న. లైటింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. వీళ్ళు ఈసారి మనకైతే సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అయితే విగ్రహం తీసుకొచ్చారు. దాన వీర సూరకర్ణ కాన్సెప్ట్, ఆగమన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. స్వామివారు వచ్చేసి మనకైతే లయన్ పైన కూర్చొని దర్శనమిస్తున్నాడు, మహారాజా పోస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గదా కూడా ఉందన్నమాట. సో వెంకటన్నతోనైతే మాట్లాడుతాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి గైస్. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫస్ట్ వ్లాగ్ ఫ్రమ్ గోశామహల్. వెంకటన్న అయితే చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో స్పెషల్ థ్యాంక్స్ టు వెంకటన్న, మహాగణపతి అసోసియేషన్. సో అన్న నమస్తే. అందరికీ నమస్కారం, జై శ్రీ గణేష. సో మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ డే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం వస్తనేసి. మామూలుగా ఇంటికాడనే సరిపోతుంది, బట్ నేనైతే ఓల్డ్ సిటీకి వచ్చేసిన మన గోశామహల్ మహాగణపతి స్వామివారి దర్శనం కూడా చేసేసుకున్నా. సో చెప్పాలి తమ్ముడు, ఓవర్ స్టార్ట్ చేశారు ఇక్కడ విగ్రహం పెట్టడం. జై చెప్పాలి, మన అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓవర్ స్టార్ట్ చేశారు 90లో స్టార్ట్ అయింది మన అసోసియేషన్. ఇది ఈసారి 34th ఇయర్ సెలబ్రేషన్ మనది. మా డాడీ స్టార్ట్ చేశారు అసోసియేషన్, మహాగణపతి అసోసియేషన్. ఈసారి ఆగమన్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. యాక్చువల్ గా డాడీ ఇన్వైట్ చేస్తుండే వెంకటన్న, సారీ ఏమనుకోవద్దు, మీరు ఇంకా బాగుంటుండే మాకు. యాక్చువల్ గా నేను ఆగమన్ కి రాలేకపోయినాను, బట్ ఫస్ట్ డే ఆ వినాయకుడు నన్ను పిలుచుకున్నాడు అన్న. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని ఈసారి. అన్న యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ డే నేను దూరం ప్లేసెస్ పోనా, ఎందుకంటే నేను యాప్రాల్లో ఉంటా. యాప్రాల్ నుంచి మన గోశామహల్ సుమారు ఒక 25 కిలోమీటర్ అయితే వస్తుంది. సో మినిమం ఒక గంట పడుతుంది అనమాట. బట్ ఏదో ఇక బప్ప ఆశీర్వాదం, ఇక మీ మీద ఉన్న ప్రేమ. సట్లా నేను వచ్చేసాను అన్న. ఏదో మీరు వచ్చి సడన్ సర్ప్రైజ్ లే కనిపిస్తుంది మాకు కూడా. అంతేనా, మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు వస్తారని. లాస్ట్ టైం చాలా వెయిట్ చేశాం మీకు. అన్న ఇంకోటి 1990లో మీకు ఆలోచన ఎట్లొచ్చింది అన్న? ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఇక టెన్షన్స్ కూడా ఉండే. ఏం లేదా, అంతా ఫ్రెండ్స్ గిట్ ఉండే అప్పుడు, మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం. ఓకే, ఇప్పుడు అందరం కలిసి పెడుతుండే, చిన్నగా పెడుతుండే అప్పుడు. ఇక్కడ డబ్బాలో చిన్నగా పెడుతుండే. ఓకే ఓకే అన్న, 1 ft 2 ft అట్లా కలుసుకుంటే. అందరు కొంతమంది ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నేను మా ఫ్రెండ్ ఉండే ఒక దామోదరుని చనిపోయాడు. ఓకే, మేమిద్దరం కలిసి పెడుతుండే. ఓకే, తర్వాత అందరం సపోర్ట్ చేసి మా బిగ్ బ్రదర్ ఉండి మా అన్న సతీష్ అని, వాళ్ళ సపోర్ట్ వాళ్ళే అందరం కలిసి ఇప్పుడు సారి. చెప్పండి పక్కకే ఉన్నా. అవును. సో ఎట్లా ధూల్పేట పోతే 2 గంటలు ఒకప్పుడు ఇరుక్కుతుండే, ఇప్పుడైతే 2 రోజులు ఇరుక్కుపోతాం. సో ఆ విధంగా చూసుకుంటే మీరు చాలా లక్కీ. మాకు ఈసారి లక్కీ ఏదంటే మేము 1 గంట 2 గంటలు వచ్చేసాం. గ్రేట్ అన్న, మా అదృష్టం ట్రాఫిక్ లేదు. ఓకే ఓకే. సో ఆగమనం ఏ రోజు ఉండన్నా? ఎట్లా కోరుతుండే, చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆగమనికి. మీరు వస్తారని చాలా ఎదురు చూసినాం మేము మహారాజు. మీరు వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ప్రాబ్లం ఉంది, మీరు డిస్టర్బ్ చేయలేదు మేము ఎక్కువ. అవునన్నా. సో అన్న ఈసారి సుందర కళాకారు కదా, ఇంతకు ముందు ఎక్కడెక్కడ నుంచి తీసుకురాను విగ్రహం? అన్న మినిమం నేను సుందర కళాకార దగ్గర ఒక 15 ఏళ్ళకే తీసుకుంటున్నాను. అంతకుముందు ఇక మామూలుగా దుల్పేటలో అక్కడ ఇక్కడ నేను మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చిన, షోలాపూర్కి వెళ్ళి తెచ్చిన, బాంబేకి వెళ్ళి తెచ్చిన. ఇక అక్కడ అంత మన కాఫ్ అనిపించకుండా ఇక మన హైదరాబాద్ కళాకారి సుందర కళాకారి తెలంగాణ. అవునన్నా, బాగుంటుందని. ఇంకోటి మన ఎన్టీఆర్ గారిది కూడా 100 ఇయర్ సెలబ్రేషన్స్ అనేసి ఈసారి మన సుందర కళాకారు వాళ్ళు దానవీర సూరకర్ణ కాన్సెప్ట్ లో చేపించారు. సో మంచి పెద్ద సింహం, వినాయకుడు కూడా మంచి భారీగా ఉన్నాడు. కొంచెం ముంబై కాన్సెప్ట్ కూడా ఉందన్న ఇట్లా, ఎందుకంటే మహారాజా పోస్ట్ టైప్ లో కూర్చొని మనకైతే దర్శనం ఇస్తాడు. సుమారు ఎంత ఉంటాయన్న హైట్ విగ్రహం? 18 ఫీట్ ఉంటాయి. 18 ఫీట్. ఓకే. సో అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు చిన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పెళ్ళి అయిందా? కాలేదు. సో మీ బచ్చపనాల స్టార్ట్ చేసారు. సో ఇప్పుడు మీ పిల్లలు యంగ్ అనమాట ఇప్పుడు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు అనుకున్నారు 5 ఏళ్ళు ఇట్లా పెడతాం అనేసి? అనుకోలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఫ్యూచర్లో మేము ఉన్నా లేకుండా మా పిల్లలు ఇంకా గ్రాండ్ గా చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ వినాయకుని ఆశీర్వాదం వల్ల. ఇప్పుడు మీ గ్యాంగ్ ఎంత మంది ఉన్నారు? అంటే మీ జనరేషన్ వాళ్ళు మామూలు ఇప్పుడు ఉంటారన్న ఒక 5-6 మంది. 5-6 మంది అంతే. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎంత మంది? టోటల్ బాగానే అవుతారన్న, 50 మంది వరకు అవుతారు. 50. ఓకే ఓకే అన్న. సో ఎట్లన్నా మరి మీరు ఎప్పుడు చేస్తారు నిమజ్జనం? ఎన్నో రోజు ఉంటారు శోభయాత్ర? 10వ తారీఖు చేస్తున్నాం ఈసారి. ఓకే, 10 డేస్ కి అంటే 16th. ఏ టైం స్టార్ట్ అవుతాను? ఈవినింగ్ అన్న, 5-6 o'clock అట్లా. ఎట్లుంటా అన్న జూలోస్ ఎట్లా ప్లాన్ చేస్తారు? మళ్ళీ అంతా ఈసారి డీజే బ్యాండ్ అవన్నీ ఉంటాయన్నా. ఆగమానికి ఎట్లా ప్లాన్ ఉండనా? ఆగమానికి చాలా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు, కానీ చాలా బ్రహ్మాండం జరిగింది. ఫస్ట్ ఆగమన్, సెకండ్ ఆగమన్ ఇది. లాస్ట్ టైం చేసినాము, అంత సక్సెస్ కాలేదు. ఓకే, ఈసారి బాగా సక్సెస్ అయిన. గ్రేట్ గ్రేట్ అన్న. ఓకే అన్న, మరి ఈ 9 రోజులు ఏమేమి చేస్తారన్న? ఫస్ట్ డే అయితే పూజ అయిపోయింది, ఇప్పుడు 2వ రోజు కూడా వచ్చేసింది అన్న. సో టైం చూసుకుంటే ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది? 1:50.
మనం 1 ఇయర్ నుంచి పండుగ గురించి వెయిట్ చేస్తున్నాం, చూసే ఒక రోజు కూడా అయిపోయింది. అన్నదాన ప్రోగ్రామ్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. ఓకే, అన్నదానం మా అన్న చెప్పిస్తారు సతీష్ కుమార్. ఓకే, మినిమం ఒక 1000-2000 మంది వస్తారు అన్నదానం. సో మన గోషమేళ ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఏరియా అన్నమాట. మెయిన్ ఏరియా పెద్ద బడి గల్లీ అంటాం దీన్ని. బడి గల్లీ, బడి గల్లీ దుర్గామాత టెంపుల్, హిందీ నగర్, గోషమేళ. ఓకే, బడి గల్లీక బడా గణేష్. బడా గణేష్, సూపర్. సో చెప్పాలమ్మా, మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ పప్పానా? బాబాయ్. బాబాయ్, ఓకే. సో మీ బాబాయ్ వచ్చేసి బప్పా లవర్, అండ్ బప్పా లవర్ బాబాయ్, మళ్ళా మీకు కూడా బప్పా లవర్స్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ బాబాయ్ ఇన్ని నుంచి పెడుతున్నా కదా? ఆయన అప్పటి చిన్నప్పటి నుంచి పెట్టినంటే అదే గ్రేట్. ఇప్పుడు ఆయన తర్వాత ఇక మేము కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. అది అంతే గ్రేట్, చాలా అంత హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది. అది ఇంత సంతోషంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉండే బాబాయ్తోని, ఈ ఆయన చూసుకుంటా చూసుకుంటే ఇక మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. కంటిన్యూ అవుతానే ఉంది. లక్కీ, ఎందుకంటే హైదరాబాద్ లా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. పెద్దోళ్ళు స్టార్ట్ చేసి అది మళ్ళీ బ్రేకప్ అయిపోయి గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి బ్రేకప్ అయిపోయి. సో నాకు తెలిసినంత వరకు మీరు కంటిన్యూస్గా నడుస్తుంది. కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నది. సో ఇప్పుడు సుమారు 34 ఇయర్స్. ఓకే, అంటే ఇంకో 16 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు కూడా పెద్దోళ్ళు అయిపోతారు. ఓకే ఓకే. సో మీకు పర్సనల్గా ఎట్లా అనిపిస్తుంది 2024 ఈ ఫెస్టివల్, వినాయక చతుర్థి? ఈసారి అయితే చాలా అంత గ్రాండ్గా అయింది ఈసారి ఆగమన్. లాస్ట్ టైం చేసినాము ట్రస్ అవన్నీ పెట్టినాం, కానీ అంత గ్రాండ్గా జరగలే అనుకున్న టైంకి కాలేదు. ఓకే, సో ఈసారి ఎట్లయితే అయిందో అది చాలా బ్యూటిఫుల్గా అయింది, చాలా గ్రాండ్గా అయింది. అండ్ ఇంకోటి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్కి మీకు డైరెక్ట్ కనిపిస్తుంది వినాయకుడు. మీకు రోడ్ కూడా పెద్దగా ఉన్నది, ఓవర్ పోయినా కానీ కన్న అనేది మన మహా గణపతి గణపతి ఇక్కడనే. యా, సో చెప్పాలన్నా మీరు ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లలకు మీ తరఫు నుంచి ఏమి సందేశం ఇద్దాం అనుకుంటారు, మెసేజ్? ఏం లేదు, అంత భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజ చేయాలి అన్న. వాళ్ళకి దేవుడు మంచిగా బుద్ధి రిద్ధి శుద్ధి మంచి చదువుకోవాలి. ఎస్, లైఫ్లో పైకి వచ్చినాక కూడా ఇంకా భక్తి అని మరవద్దు. అవునన్న, కరెక్టే. ఈ జనరేషన్ ఏంటంటే మన ధర్మాన్ని కాపాడుకుంటా, హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఎగ్జాక్ట్లీ. సో మీరు తమ్ముడు మీరేం చెప్తాం అనుకోండి, ఎందుకంటే మీరే ఇప్పుడు యూత్, మాది కూడా మేము నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోయినాం. సో యాజ్ అ యూత్ మీరు ఏం చెప్తాం అనుకోండి, ఇప్పుడు ఉన్న జనరేషన్ మీ దాంట్లో కూడా మొత్తం గడబడి గడబడి ఉన్నారంతా. అందరూ దేవుని భక్తి అంతా నడవాలన్న, మన మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మనం. యా, అందరు పూజలు చేయాలి, అది అని వేరే దారిలో పోవద్దు. అవును, ఎగ్జాక్ట్. అందరు దేవుడిని నమ్ముకోవాలి, అంతా మంచిగా ఉండాలి అందరూ. చిన్న కొడుకు అన్న కుశాల్ చెప్పుతమ్ముడు, కుశాల్ అయితే నాకు చాలాసారి పింగ్ చేసిండు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో, నేను దొరకలేదు. లాస్ట్ ఇయర్ కూడా బాగా ట్రై చేశారు కానీ దగ్గరకు వచ్చి పోయినా కానీ దగ్గర కూడా నేను దొరకలేదు. సో ఏమనుకో తమ్ముడు, సారీ. బట్ మొత్తానికి అయితే 2024లో వచ్చిన మన దగ్గరకు, అది కూడా ఫస్ట్ డేనే. మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మీ డాడీ ఆల్మోస్ట్ ఆల్ 34-35 ఇయర్స్ నుంచి మీ అంటే వీళ్ళకంట చిన్న ఏజ్ అన్న? నాది 80 అన్నా. ఓకే, ఇప్పుడు 44. ఓకే, 10 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే, 10 సార్ గా బచ్చా అవి ఇత్తబడా మూర్తి పూరా బప్పాగా ఆశీర్వాద్ అప్నాకే. ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు? నా అంతా మంచిగా అనిపిస్తుంది అన్న, ఈసారి ఇంకా గ్రాండ్ గా విసర్జన చేయాలని ప్లాన్ చేస్తున్నాం. చేయండి అండ్ మంచి సోషల్ గ్యాదరింగ్ చేయండి. చెప్పాలమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది, అండ్ ఈ బ్లాగ్ క్లోజ్ చేసే ముందు మంచి మెసేజ్ చేయాలి మీరు కూడా. ఏమున్నదన్న, అందరం కలిసి ఉంటే గణేశుడు కూడా మంచిగా ఉంటుంది. అంటే అన్ని అందరం కలిసి ఉన్నప్పుడు అన్ని పనులు సక్రమంగా జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. అందరూ ఒక టీంలో మెయింటైన్ చేసి ఒక యూనిటీ మెయింటైన్ చేస్తే అన్ని మంచిగా జరుగుతాయి. అండ్ యాక్చువల్గా పండుగ కూడా ఏంటంటే యూనిటీ గురించే, కలిసి మెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఎన్ని ఈగోస్ ఉన్నా కానీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా పక్కన పెట్టి మనం కలవాలి. సో అది మన మెయిన్ ఫెస్టివల్ కాన్సెప్ట్ అన్నమాట. సో థ్యాంక్స్ అలాట్ వెంకట్ అన్న, అండ్ మీరు ఇన్వైట్ చేసినందుకు. నేను మళ్ళీ నిమజ్జన టైం కూడా చాలా థ్యాంక్స్ అన్న. సో థ్యాంక్ యూ అమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ. సో జయబల గణేష్ మహారాజ్ కి జై, గణపతి పప్ప మోరియా, మంగళ మూర్తి మోరియా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మహాగణపతి అసోసియేషన్ ఫ్రమ్ గోషామెహల్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గణేష్ మండపం ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. తప్పకుండా మీరు కూడా రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే చాలా ఫేమస్ కళాకారు దగ్గర నుంచి అయితే వీళ్ళు విగ్రహం తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.